నేను సౌందర్య స్మార్ట్ న్యూస్ లో అప్డేట్ చూద్దాం. వేల ఏళ్ల క్రితమే ప్రపంచానికి లభించిన గొప్ప బహుమతి భగవద్గీత అని, అది భారతీయుల వారసత్వ సంపద అని పలువురు ప్రముఖులు అన్నారు. భగవద్గీత ఆవిర్భావ దినోత్సవం గీతా జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన లక్ష యువకుల గీతార్చన కన్నుల పండగగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, వివిధ రకాల వారు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గంగాధర శాస్త్రి నేతృత్వంలో భగవద్గీతలోని 40 శ్లోకములు 10 నిమిషాల పాటు పారాయణం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనపై సంపూర్ణ విశ్వాసం ఉందని ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టి 6 మంది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా గెలిపించారని అన్నారు. ఈ ఫలితాలు తెలంగాణ బంగారు బాటలకు సోపానాలని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని గీతా జయంతి సందర్భంగా రాజపేట శ్రీరామకృష్ణ సాయి మందిరంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమం నిర్వహించారు. శ్రీ రాపోలు రామచంద్రారెడ్డి, శ్రీ బీరు సుదర్శన్ ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వాముల అధ్యక్షతన ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయాన్ని అందంగా అలంకరించారు. భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజను విజయవంతం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీబీ నగర్ ఎయిమ్స్ రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ భాటియా పాల్గొని ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి దివాస్ ల్యాబొరేటరీస్ వారు సరిపడా మెడిసిన్ అందజేశారు. అనేక రకాల సేవలను ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 400 మందికి సేవలు అందజేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్యే కోటాకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ కేతనం ఎగరవేసిన సందర్భంగా మెదక్ ఎమ్మెల్సీగా ఒంటరి యాదవ్ రెడ్డి అఖండమైన మెజార్టీని సాధించారని, దుబ్బాకలోని స్థానిక బస్టాండ్ వద్ద విజయోత్సవ సంబరాలు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షులు పల్లె వంశీకృష్ణ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో గత 20 సంవత్సరాల తర్వాత నిండిన చెరువుకు గండి పడటంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు. కుప్పం మండలం దాసే గౌనూరు చెరువుకు స్వల్పంగా గండి పడటంతో అప్రమత్తమైన ప్రజలు అధికారులకు తెలిపారు. వెంటనే స్పందించిన ఇరిగేషన్ అధికారులు గండి మూయడానికి చర్యలు చేపట్టారు. చెరువు కట్ట తెగిపోతే దాసే గౌనూరు రామ్నగర్ ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ నియోజకవర్గం కీసర మండల పరిధిలోని బోగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల నరసింహ యాదవ్ అనారోగ్య కారణాలతో స్వర్గస్థులయ్యారు. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుమారుడు భాస్కర్ యాదవ్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశం యొక్క మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 71వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర్యం తర్వాత భారత యూనియన్లో పెద్ద సంఖ్యలో రాచరిక సంస్థానాలు విలీనం కావడానికి కారణమైన కృషికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఘనత వహించారన్నారు. అతని స్మారక సేవ, అతని పరిపాలన నైపుణ్యాలు మన దేశాన్ని ఏకం చేసేందుకు అలుపెరకని ప్రయత్నాలకు భారతదేశం ఎల్లప్పుడూ అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటుందని ప్రధాని మోడీ ట్వీట్లో పేర్కొన్నారు. తమిళనాడు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ 2వ రోజు ఆ రాష్ట్ర సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్తో భేటీ అయ్యారు. చెన్నైలోని స్టాలిన్ నివాసంలో దాదాపు గంటపాటు ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. ఈ భేటీలో దేశ రాజకీయాలతో పాటు రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి,
Iru Rastala, Palana Vavaharala Pai Churchinatlu Samacharam, Prasuta Paristitulanu, Vishleshinchi, Bavishatu Karya Charana, Yala, Undalana Dani Pai, Samhalochana, Jeripinatu Telestani, Isandarbanga, Yadadri Praham Motsavaniki, Raval Sindiga, Stalin Nu, CM KCR, Akhwanicharu. TRS Prabhutvam, Raitu Vetireki ani, CM KCR, Rashtrani, Atmahatyala Telanganaga Marustunnarani, YSR Telangana Party Adhinetri, YS Sharmila Aropincharu. Lotus Pond Loni Party Karyalayamlo, Media Tho Ame Matladaru. Itu Commissionlu, Atu Raitula Pranalu, Teesukuntunna CM KCR, Akali Eppudu Teerutondo ani Prashninchar. Enni Punyakshetralu Tirigina, Ayana Papam Podannaru. Vatlu Ammudu Poka, Appulu Ekkuvai, Raitulu Atmahatyalu Chesukuntunna, Ee Sarkaruku Cheema Kuttinatlu Kuda Ledannaru. Smart News Low Small Break. Panacea Meridian Hospitals Prati Samanyudiki Andupatulu Antarjatya Vaidya Pramanalato Vaidyam 24 Gantala Ambulance Service Tho Patu Atyavasara Sevalato Erpatina Chikitsa Vibhagam మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్ 19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Panacea Meridian Hospitals, opposite Bhirankuda Kaman, RC Puram, Sankareddy District, PIN code 502032. Sampradinchalsina phone numbers 0845524177 Mariyu 7893757770. Welcome back to Smart News. Chittoor Jilla Chandragiri Niyojakavargam Pakala Mandalam Damula Cherubu Panchayati Bandakada Pallilo Nivasa Munde Gurrappa Kumarudu Muraliki Ardharatri Nidrapoyina Sandarbhamlo Intilo Shabdam Ravatamto Ammavaru Vadla Moota Nundi Pratyakshamai Darshanamichindi. Ee Sandarbhanga Gramastulu Matladutu Ammavaru Gudi Katti Ammavarini Pratishtinchi Pratinityam Poojalu Chesukovalani Ala Cheste Ammavaru Challaga Chustarani Telipaaru. Aithe Ammavari Gudi Kattadaniki Prabhutvam Prajala Sahaya Sahakaralu అందించాలని కోరారు. తెలంగాణలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రపంచవ్యాప్త కరోనా పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సౌకర్యం సిద్ధం చేయాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలని 2 డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కరోనా తాజా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ఘనంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణం నడిబొడ్డున ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ మరియు కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ సుదీప్. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్లు ఎంపీపీ అశ్విని జెడ్పీటీసీ పార్టీలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి గాంధీ రోడ్డు బ్రాంచ్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థితో ప్రేమాయణం సాగించిన లెక్చరర్ కార్తికేయ 4 రోజుల ముందు విద్యార్థితో వెళ్లిపోయిన లెక్చరర్ తల్లిదండ్రులు కాలేజ్ దగ్గరకు వచ్చి అడిగితే శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని ఇలాంటి కళాశాలలో అమ్మాయిలను ఎలా చేర్పించాలి అంటూ వాపోయారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్పందన లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో గాయాల పాలై చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. బెంగళూరు కమాండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. డిసెంబర్ 8న తమిళనాడు సూలూరు ఎయిర్బేస్ నుంచి వెల్లింగ్టన్లోని సైనిక కళాశాలకు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులతో సహా మరో 11 మంది అధికారులు వెళ్తున్న క్రమంలో
కానూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మేచూర్ మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవరెడ్డి అంతిమ యాత్రలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మాధవరెడ్డి అకాల మరణం తనను ఎంతో కలిసి వేసిందని, వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి ముందుకు నడిపించారని, వంగేటి మాధవరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమని, వారి మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని కాంగ్రెస్ భవనంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఆలేరు ఎంపీపీ గంధమల్ల అశోక్, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం ఈ సమావేశంలో మాట్లాడుతూ, మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నాగేష్, మణిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగేష్పై అధిష్టానం చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని కాంగ్రెస్ భవనంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యష్కి గౌడ్ జన్మదినం సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య చేతుల మీదుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో బీర్లా ఐలయ్య మాట్లాడుతూ, మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో సేవలు చేయాలని లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. స్మార్ట్ న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700970100.